हाई फ्रेंड्स नेनु मी माधविनी ई रोज नेनु मीकु नानु बटर नानु पुल्का चपाती रोटी इलांटि वाटिल्लोकी मंची टेस्टीगा आलू पनीर करीनी एला तयारु चेसुकोवालो चूपिस्तानंडी अलागे फ्रेंड्स जलुबु चेसी कास्त हेल्थ बालेपडं वल्ल वाइस चेंज अयिंदंडी अंदुवल्ल वाइस कास्त मारिनट्टु अनिपिस्तुंदी अदोक्कटि गमनिंचंडी मरि इप्पुडु तयारी विधानान्नि चूपिंचेस्तानु ఫస్ట్ ఇలా మిక్సీ జార్లో మీడియం సైజు మూడు టమాటాలు మూడు పచ్చిమిరపకాయలు ఏడు లేదా ఎనిమిది వెల్లుల్లి రెమ్మలు వన్ ఇంచ్ అల్లం ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటిలన్నింటినీ కలిపి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని కాస్త కాగనివ్వండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక కప్పు బంగాళదుంప ముక్కలు వేసుకొని వేయించుకోండి. మీడియం సైజు ఒక బంగాళదుంపను తీసుకొని పైన తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ బంగాళదుంప ముక్కలు ఇలా కాస్త కలర్ మారేంత వరకు వేగిన తర్వాత వీటిని తీసి ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే ఆయిల్లో మీకు కావాలంటే పన్నీర్ని కూడా వేసుకొని వేయించుకోండి. కానీ నేను పన్నీర్ వేయించుకోవడం లేదు, డైరెక్ట్గా వేసుకుంటాను. ఇప్పుడు మనకి కాస్త ఆయిల్ మిగిలింది కదా, ఇదే ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎనిమిరపకాయలు వేసుకొని వేయించుకొని దీంట్లోనే పెద్ద సైజు ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ మారేంత వరకు వేగాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ వేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మనం అన్ని పచ్చివే వేసాం కాబట్టి ఆ పచ్చి వాసన మొత్తం పొయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు చూడండి ఆయిల్ సెపరేట్ అయ్యింది కదా, ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, రెండు టీ స్పూన్ల ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకుని బంగాళాదుంప ముక్కలు వేసుకోండి. అలాగే 200 గ్రాముల పన్నీర్ తీసుకొని ఈ పన్నీర్ని కూడా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బాండిల్కి మూత పెట్టేసి 3 లేదా 4 నిమిషాలు ఉడికించండి. మరి ఎక్కువ ఉడికించేశారంటే మీకు పన్నీర్ గట్టిపడిపోతుంది. ఇప్పుడు 1-3 నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లో 1 టీ స్పూన్ కసూరి మేతి, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ బంగాళదుంప మనం ఆల్రెడీ ఫ్రై చేసి వేసుకున్నాం కాబట్టి ఈజీగా కుక్ అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత బాండిల్కి మూత పెట్టేసి మళ్ళీ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని 1 లేదా 2 నిమిషాలు ఉడికించండి, సరిపోతుంది. ఇప్పుడు 1 లేదా 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే మీకు కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది. మీకు లాస్ట్లో కావాలి అంటే కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి. ఫ్రెష్ క్రీమ్ ఉంటే మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది, హోటల్లో తిన్న టేస్ట్ వస్తుంది. అంతే అండి, చాలా సింపుల్. ఈ కర్రీ పుల్కా చపాతీ రోటీ నాన్ బటర్ నాన్ ఇలాంటి వాటిల్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.